హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీట్ ఇన్ మీల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్. చాలా ఈజీ అండ్ సింపుల్ అయినప్పటికీ చాలామందికి హెల్ప్ అవుతుందని వీడియో అనేది పోస్ట్ చేశాను. అండ్ సమ్మర్లో ది బెస్ట్ కూలర్ అని చెప్పొచ్చు. అండ్ లెస్ ఫ్యాట్తో మనం తీసుకోగలిగే ఒక బెస్ట్ రెసిపీ. దీనికోసం మనం ఒక 2 glasses ఆఫ్ మిల్క్, అంటే సుమారుగా 400 ml మిల్క్ తీసుకుంటున్నాను. ఇందులో మనం ఫస్ట్ మిల్క్ అంతటిని ఒక బాయిల్ రానిద్దాం. అయితే ఇవి నేను కాచి చల్లార్చిన పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. డైట్ చేసేవాళ్ళు ఫ్యాట్లెస్ మిల్క్ని తీసుకోండి. ఇందులో నేను ఒక 2 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని వేసి దీన్ని పాలల్లో కలిపి ఉంచుకుంటున్నాను. మీకు కస్టర్డ్ పౌడర్ లేదు అంటే కార్న్ఫ్లోర్లో సేమ్ పాలు కలిపి ఇలా ఉంచుకోవచ్చు. అండ్ కలర్ కోసం మీరు కుంకుమ పువ్వు లేదంటే ఫుడ్ కలర్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎనీహౌ, మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ప్రతి సూపర్ మార్కెట్లో చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. యూ కెన్ హ్యాపీలీ పర్చేజ్ ఇట్. అయితే మిల్క్ మొత్తం ఇలా కంప్లీట్ బాయిల్ వచ్చిన తర్వాత దీనిలో నేను ఒక 1 spoon ఆఫ్ గుల్కండ్ వేస్తున్నాను. అయితే గుల్కండ్ స్వీట్స్ అండ్ డెజర్ట్స్లోకి ది బెస్ట్ అంటే బెస్ట్ ఒక ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. నేనైతే గుల్కండ్ వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. గుల్కండ్ అంటే ఏం లేదండి, నాటు గులాబీలతో చేసే ఒక మిశ్రమం. నాటు గులాబీలు పాకం పట్టి చేస్తారు. మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, యూ కెన్ ఫాలో దేర్. అయితే నేను ఇలా గుల్కండ్ 1 spoon వేసుకున్న తర్వాత మంచి బాయిల్ రానించిన తర్వాత ఇందులో మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. డైట్ చేసేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. అండ్ బెల్లం ఇష్టం లేని వాళ్ళు రెసిపీ అంతా అయిపోయిన తర్వాత హనీతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నేను షుగర్ అంతా వేసుకున్న తర్వాత, అంటే నేను ఇంచుమించు ఒక చిన్న 1 teaspoon షుగర్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని బాగా పాలు అనేవి చిక్కబడినిస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీరు వెంటనే తినేయాలి అనుకుంటే దీన్ని ఒక 1 hour రిఫ్రిజిరేట్ చేసుకొని ఫ్రూట్స్తో గార్నిష్ చేయవచ్చు. లేదు స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రూట్స్ కలపకుండానే ఈ బ్యాటర్ని వేరుగా స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఫ్రూట్స్ కలిపిన తర్వాత ఈ స్లర్రీ అనేది చాలా పలచన అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. సో మీరు ఫ్రూట్స్ వేసి స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 hourలో తినేస్తారనుకుంటే ఫ్రిడ్జ్లో. లేదు తర్వాత తింటాము అంటే ఫ్రూట్స్ వేరేగా ఈ స్లరీ వేరేగా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో. మీరు ఎప్పుడు తింటారంటే అప్పుడు యాడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా నేను మొత్తం అంతా బాగా కలయపెట్టుకున్న తర్వాత దగ్గరగా రానిస్తున్నాను. ఇదంతా సిమ్లోనే జరుగుతుంది ప్రాసెస్. అండ్ నేను డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ పీసెస్ని దగ్గర పెట్టుకున్నాను, అన్ని క్యూబ్స్గా స్లైస్ చేసి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వాటర్ మెలాన్, పపాయ, గువావా, గ్రేప్స్, మస్క్ మెలాన్ అండ్ కొన్ని చెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ కుంకుమ పువ్వు అన్నీ ఒక్కొక్క కప్ తీసుకున్నాను. అన్నీ వేసేసుకొని జస్ట్ గార్నిష్ కోసం ఒక ఫ్యూ పీసెస్ పక్కకు పెట్టుకుంటున్నాను. జామకాయ ఖచ్చితంగా పిక్కలు లేకుండా చూసుకోండి, పిక్కలు మీకు చాలా డిస్టర్బ్ చేస్తాయి తినేటప్పుడు. టెండర్గా ఉండేటట్టు చూసుకోండి జామకాయ కూడా. సో నేను మీకు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్తో పాటు. డ్రై ఫ్రూట్స్లో నేను మెలాన్ సీడ్స్, పిస్తా, కాజు, బాదం అండ్ రెసిన్స్ అంటే కిస్మిస్, వీటిని యూస్ చేసుకున్నాను. మీకు గుల్కండ్ లేదు, గుల్కండ్ ప్లేస్లో ఏం యూస్ చేయొచ్చు అంటే ఆల్టర్నేటివ్గా రోజ్ ఎసెన్స్ని యూస్ చేయొచ్చు. అండ్ మీరు కనుక కార్న్ఫ్లోర్తో ఈ మిశ్రమం చేసేలాగా ఉంటే ఈ రెసిపీని, అందులో ఖచ్చితంగా పైనాపిల్ రోజ్ ఎసెన్స్ని యూస్ చేసి తీరాల్సిందే. లేదు అంటే ఎసెన్స్ లేవు అంటే ఇలాచీ పౌడర్ని యూస్ చేయొచ్చు. సో నేను వీటన్నిటిని మిక్స్ చేసి వెంటనే సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 1 hour రిఫ్రిజిరేట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. అండ్ నేను మస్క్ మెలాన్ అవుటర్ లేయర్ని ఇలా బౌల్స్గా చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టుకున్నాను. సో దానికి కొంచెం స్టిఫ్నెస్ అనేది వస్తుందని. అలా ఉన్న ఒక 2 hours రిఫ్రిజిరేట్ చేసుకునే మస్క్ మెలాన్ బౌల్స్లోకి ఈ ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు నేను పక్కకు పెట్టి ఉంచుకున్న వెరీ ఫ్యూ ఫ్రూట్ పీసెస్ని యాడ్ చేసుకొని గార్నిష్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ లుక్. రెసిపీ ఎంత బాగున్నా లుక్ కూడా చాలా బాగుండాలి కదా, సో లుక్ ఇంపాక్ట్స్ మోర్. నేను అందుకనే సర్వ్ చేసుకుంటున్నాను. జామకాయ వేసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా గింజలు తీసి వేసుకోండి. అండ్ ఇందులో మీరు రైపెన్ బనానా, ఇంకా మీరు అనాస్ పండు అంటే అదే పైనాపిల్, ఇంకా పోమగ్రానేట్ సీడ్స్ అంటే దానిమ్మ గింజలు, మీ చాయిస్ ఫ్రూట్స్ అనేవి మీ చాయిస్, మీ అవైలబిలిటీ బట్టి సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో డ్రై డేట్స్ కూడా వేసుకోవచ్చు, డేట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే మీరు మీ రెసిపీని బట్టి, అంటే మీకు అవైలబిలిటీని బట్టి మీరు చెక్ చేసుకొని అవైలబిలిటీని ఏవి కావాలంటే అవి సర్వ్ చేసుకోవచ్చు. నేను ఫైనల్గా కుంకుమపువ్వుతో గార్నిష్ చేసుకున్నాను. సో ఇలా ఉంది లుక్ అనేది, చాలా యమ్మీ ఉంది. డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. ఇది ఒక్క బౌల్ తీసుకుంటే మీ మీల్ ఫినిష్ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ని ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.